ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय ओम शांति 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 ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं ऊर्वारोकमिव बंधनात् मृत्योर्मुक्षीय मा मृतात् ओम शांति 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 मेट्रो टीवी वारी आह्वान मेरे को ఈ రోజు నుంచి మీకు భగవద్గీత సారాన్ని తద్వారా మీరందరూ శక్తివంతంగా జీవితాన్ని సరి చేసుకోవటానికి మీ జీవితం మొత్తం ఆనందంగా ఆహ్లాదంగా తృప్తికరంగా మార్చుకోవటానికి ఉపయోగపెట్టుకోవటానికి గాను ఈరోజు నుంచి వరుసన ప్రతి వారం అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక భగవద్గీత ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ భగవద్గీతని ఒక్కసారి ఇక్కడ పుస్తకాలు మీరు చూడొచ్చు అందరూ కూడా. ఇవన్నీ కూడా భగవద్గీతలే, దేనికి దానికి కంప్లీట్గా ఉన్న భగవద్గీతలే. ఉదాహరణకి ఇంత చిన్న పెద్ద భగవద్గీతని మీరు చూడగలరు, ఇంత చిన్న భగవద్గీతని మీరు చూడగలరు. అదే కాకుండా ఇది కూడా కంప్లీట్గా ఉన్న భగవద్గీతే. 701 శ్లోకాలు కూడా ఇందులో ఉన్నాయి, 701 శ్లోకాలు కూడా ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇందులో అర్థాలు కానీ తాత్పర్యాలు కానీ వివరణ కానీ ఉండదు. సంస్కృతంలో శ్లోకాలు మాత్రం ఇందులో వివరించి ఉన్నాయి. దాన్ని చదువుకొని ఒకసారి అర్థమైన వాళ్ళకి దాన్ని ఫాలో అవటం అనేది తేలిగ్గా ఉంటుంది. ఇకపోతే ఈ పెద్ద భగవద్గీతలు ఎందుకు వచ్చినాయి అంటే, ప్రతి సంస్కృతంలో నార్మల్ ప్రజలకి అర్థం కాదు కాబట్టి అందులో పదాలను, సంస్కృత పదాలని తెలుగు అర్థాలు రాసి, ఆ తెలుగులో అర్థాలు రాసిన దానికి తాత్పర్యం కూడా రాసి, ఆ తాత్పర్యం కూడా పూర్తిగా అవగాహన కాని వాళ్ళకి దాని వివరణ, జీవితంలో ఈ జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అని రాసిన వివరణ ఎక్కువ ఉన్నప్పుడు ఈ భగవద్గీత సైజు పెరుగుతుంది. కానీ బేసికల్గా కురుక్షేత్ర యుద్ధం మధ్యలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని చెప్పబడుతున్న బేసిక్ భగవద్గీత శ్లోకాలు మాత్రం 701 మాత్రమే. అవి అన్ని పుస్తకాలలో ఒకే రకంగా ఉన్నాయి, కానీ అందులో మార్పు అంటూ లేదు. అయితే ఇప్పుడు ఈ భగవద్గీత యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మన వాళ్ళు చెప్తారు వేదాలు చాలా గొప్పవి అని, ఎన్నో రకాల విషయాలు అందులో ఉన్నాయని. అది తెలుసుకుంటే జీవితంలో ఎంతో విషయాలు తెలుసుకున్నట్టు అవుతుందని. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు, వేదాల సారం అంతా ఉపనిషత్తుల్లో మనకి దొరుకుతుందని. ఇంకొకటి ఏంటంటే, ఉపనిషత్తుల సారం మొత్తం కూడా భగవద్గీతలో మనకి అందించడం జరిగింది. సో ఆ రకంగా వేదాల సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత అయినప్పుడు భగవద్గీతను స్పష్టంగా అర్థం చేసుకుంటే వేదాల మొత్తం కూడా మనం వాటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు. అవి అర్థం కాలేదే, మనం చదవలేదే అని మనకి అశాంతి కానీ అసంతృప్తి కానీ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట ఏంటంటే, మన భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఆఖరికి వేదాలన్నీ కూడా మన ఋషులు మునులు తపస్సు చేసి మన దేవుళ్ళు గురించి, భగవంతుడి గురించి మనకు అందించిన ఇతిహాసాలు. రామాయణం కానీ భారతం కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ వేదాలన్నీ కూడా ఋషులు మునులు తపస్సులు కనిపెట్టి చేసినాయి. కానీ భగవద్గీతను మాత్రం మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఏ ముని చెప్పారనో ఏ ఋషి చెప్పారనే మాట చెప్పాల. భగవద్గీత శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు చెప్పిన మాట అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ భగవాను వాచ అని చెప్పాల. భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, పరశురాముడు అవతారం, నరసింహమూర్తి అవతారం, ఇంత తీసుకున్నా ఏ అవతారం కూడా ప్రత్యేకంగా ఒక బోధ అంటూ చేయలే. ఏదో ఒకటి రెండు మాటలు చెప్పుండొచ్చేమో, కానీ కేవలము శ్రీకృష్ణ అవతారంలో మాత్రమే భగవంతుడు భగవద్గీత పేరుతో మానవులందరికీ ఒక సందేశం ఇచ్చినట్టుంది. అంటే భగవద్గీత ఏమో స్ట్రైట్గా మనకి భగవంతుడి నుంచి మనకు వచ్చింది అని చెప్పారు పెద్దవాళ్ళందరూ.
వేరే తత్వాన్ని భగవంతుడి గురించి వేరే వాళ్ళు చెప్పినాయి. మనకి పరిమితమైన టైం ఉన్నప్పుడు భగవంతుడు చెప్పింది ముఖ్యం అవుతుంది, కానీ భగవంతుడి గురించి తత్వమా వాళ్ళు చెప్పింది అంత ముఖ్యం కాదు. మరి భగవద్గీతను ఆ రకంగా చూస్తే వేదాల సారమైన ఉపనిషత్తుల సారమైన భగవద్గీతగాను భగవంతుడే స్వయంగా చెప్పిన భగవద్గీతగాను మనం గ్రహించినప్పుడు దానికి ఒక విలువ ఎంత ఉన్నదని మనం గ్రహించడానికి అవకాశం ఉన్నది. అలాంటి దాన్ని మనం ఎంతో శ్రద్ధతో గ్రహిస్తే కానీ దాని భావన తెలియదు. మరి భగవద్గీతలో ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2వ అధ్యాయం 46వ శ్లోకంలో ఏమని, యావానద్ద ఉదపాని సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని. అంటే ఏంటంటే, తనను గురించి తాను స్పష్టంగా తెలుసుకున్న వానికి, అంటే బ్రహ్మజ్ఞానం అంటారు దీన్ని, తనను గురించి తాను స్పష్టంగా తెలుసుకున్న వాడికి సకల వేదాలన్నీ కూడా ఎలాంటివి అంటే, అన్ని పక్కల మంచినీళ్ళు ప్రవాహం ఉన్నప్పుడు చిన్న గుంటలోని నీరు ఎంత ఉపయోగమో, ఏమీ లేనప్పుడు చిన్న గుంటలో నీరు కూడా ముఖ్యమే, కానీ అంత మంచినీటి ప్రవాహం అందులో మన అందుబాటులో ఉన్నప్పుడు చిన్న గుంటలో ఉన్న నీరు మనకి ఏ పెద్ద ప్రయోజనమే ఉండదు. అలానే తను తాను అర్థం చేసుకున్న వాడికి, అంటే బ్రహ్మజ్ఞానం గలవాడికి సకల వేదాలు కూడా అంతంత మాత్రమే, అంటే వాటితో పని లేదు అని స్పష్టంగా భగవద్గీతలోనే భగవంతుడి మాటగానే చెప్పబడింది. అందుకని ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, తత్వాన్ని పక్కన పెట్టేసేయమని కాదు, భగవద్గీతలో అంత విశేషమైన జ్ఞానం ఉంది, దాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఎంతో లాభం కలుగుతుంది. తర్వాత అంతకుముందు మీరు వేరే విషయాలు ఏదైనా అర్థం కాని విషయాలు కూడా భగవద్గీతను అర్థం చేసుకుంటే చక్కగా తత్వమై కూడా అర్థమవుతాయి. అందుకని శ్రద్ధ, ముఖ్యంగా ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది భగవద్గీతలో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ గలవాడికే జ్ఞానం లభిస్తుంది. తత్పర సంయతేంద్రియ, కొంచెం మానసికమైన కంట్రోల్ కలిగి మనసు నిగ్రహించి శ్రద్ధతో. అది కాక ఇంకొక మాట కూడా భగవద్గీత చెప్పేటప్పుడు భగవంతుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఏమని, ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. ఇది అత్యంత రహస్యమైన ఈ జ్ఞానాన్ని నీకు నేను చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నాను, అసూయ లేకుండా నువ్వు వినటానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి. ఇదే ఉందిలే, నాకు తెలుసులే, ఈ ఇందులో ఇదేం ఉపయోగపడుతుందిలే అని దీన్ని వ్యతిరేక భావంతోనూ శ్రద్ధ లేకుండా వినేవాళ్ళ కోసం నేను చెప్పటల్లా, అసూయ లేకుండా విన్నవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి, ఆ అసూయ లేకుండా నువ్వు వింటున్నావు కాబట్టి నేను నీకు చెబుతున్నాను అని. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యం, అత్యున్నతమైన విద్య, అత్యున్నతమైన సున్నితమైనది రహస్యమైన ఈ విద్యని నీకు అందిస్తున్నానని రాజవిద్య రాజగుహ్య యోగంలో చక్కగా చెప్పడం జరిగింది. మరి భగవద్గీతలో మనకి భగవంతుడు అసలు ఏం చెప్పాడు, దానివల్ల ప్రయోజనం ఏంటి అని చూసేటప్పుడు కొన్ని సున్నితమైన విషయాలు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది.